నిలబెట్టుకున్నాం. అందుకే అధ్యక్ష, మాకు మానవీయ దృక్కోణం ఉంది కాబట్టి భారతదేశంలో మీ కాంగ్రెస్ చరిత్రలో ఇంకెవరి చరిత్రలో కానీ ఎక్కడ ఇయ్యరండి. చిన్న చిన్న ఉద్యోగస్తుల గురించి మీరు పొద్దున మొసలి కన్నీరు గార్చినారు, కానీ మేము వాస్తవంలో చేసినాం. 30% పిఆర్సీ మా ఎంప్లాయీస్కి ఇస్తే, ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఇంకో సోర్సింగ్ ఉండే చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 30% పెంచినాం అధ్యక్ష శాలరీ. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం వాళ్ళకి ఎప్పుడు పెంచరు, ఏదో కన్సాలిడేటెడ్ ఫిగర్ పెంచుతారు తప్ప. ఇలా మన శాసనసభలో పనిచేసే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా 30% తమరి నాయకత్వంలో పెంచినాం అధ్యక్ష. ఇది ఫ్యాక్ట్. మీరు ఎప్పుడు మీ చరిత్రలో ఇట్లా చేయలే. మళ్ళీ రాబోయే రోజులలో కొద్ది రోజుల లోపల ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడినాం అధ్యక్ష. షార్ట్ పీరియడ్లో కొంత ఇంటీరియం ఇస్తూ పిఆర్సీ కూడా అపాయింట్ చేస్తాం. తప్పకుండా మా ఉద్యోగస్తులు చెమట పడుతున్నారు. మా ఇంజనీర్ల పుణ్యం ఇలా ప్రాజెక్టులు నీళ్ళు కనబడుతున్నాయి. మా ఫారెస్ట్ ఆఫీసర్ల పుణ్యం మా వనాలు పెరుగుతున్నాయి. మా వ్యవసాయ అధికారుల పుణ్యం కోట్ల టన్ల ధాన్యం పండుతున్నది. అనేక రకాల రెగ్యులేటరీ అధికారులు, మా ఎక్సైజ్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. క్రమశిక్షణతో మాట్లాడుతూ ఉన్నారు. కమర్షియల్ ట్యాక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది, ఒకనాడు ఎంత ఇవ్వాలి, ఎంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఒకనాడు ఆదాయం ఎంత ఇవ్వాలి, ఎంత ఉద్యోగస్తులే చెమట వాడిపి కష్టంతో డిసిప్లిన్తో డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళకు కూడా కొంత వాటా ఇచ్చి ప్రజలతో పాటు వాళ్ళకు కూడా కడుపుండి అన్నం పెట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళా దేశం ఆశ్చర్యపోయేటువంటి పేస్కేలు కూడా ఇస్తాం మా ఉద్యోగస్తులకు, బ్రహ్మాండంగా పెంచుతాం అధ్యక్ష. ఏం చేసుకుంటాం అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు సమకూరితే ఉద్యోగస్తులు కూడా మా పిల్లలే. రాష్ట్రం పెరిగితే రాష్ట్రం ధనికమైతే వాళ్ళు కూడా ధనికులు కావాలి, 4 రూపాయలు రావాలి వాళ్ళకు కూడా. తప్పకుండా షార్ట్ పీరియడ్లో కొంత తయారు చేసి పిఆర్సీ అపాయింట్ చేస్తాం. రికమెండేషన్ అనుసరించి మళ్ళా ఒకసారి దివ్యంగా పెంచుతాం అధ్యక్ష. ఇప్పటికే 70% పెంచుకున్నాం, ఒకసారి 40%, ఇంకోసారి 30%, మళ్ళా కూడా మంచి పర్సెంట్ జాబ్స్ వాళ్ళకి శాలరీస్ కూడా పెంచుతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక సింగరేణి, ఐఎమ్ కంక్లూడింగ్ సార్, వెరీ షార్ట్లీ ఐఎమ్ కమింగ్ టు ఎన్ నౌ. సింగరేణిలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన బట్టి విక్రమార్క గారు అవుట్ సోర్సింగ్ పెట్టినరు, ఈ సోర్సింగ్ పెట్టినరు, అది మీరే పెట్టిన ఆయన, మేము పెట్టలే, మేమేం మార్చలే, మీరు పెట్టింది పై సంబంధం కూడా మార్చలే, ఇంకా బెటర్ చేసినాం. ఏం బెటర్ చేసినాం అధ్యక్ష, ఎంప్లాయ్మెంట్ మేము మొట్టమొదటి దఫాలో 132,000 వెళ్ళినాం అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ కొనసాగుతూ ఉంది. ఇది ఆల్ టైం రికార్డ్ అధ్యక్ష. ఇంత షార్ట్ పీరియడ్లో ఎప్పుడు ఇయ్యలే, ఏ గవర్నమెంట్ చేయలే. సింగరేణిని నిండ ముంచిందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష. సింగరేణి 100% తెలంగాణ కంపెనీ అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో వీళ్ళకి పరిపాలన చేతగాక కేంద్ర ప్రభుత్వం గారు అప్పులు తెచ్చిన అధ్యక్ష. అప్పులు తిరిగి చెల్లించలేక వాళ్ళకు 49% వాటా కట్టబెట్టింది అధ్యక్ష. ఇది హిస్టరీ. ఈ గనులు మీరే. సింగరేణి ముంచిందేవాళ్ళండి, కాంగ్రెస్ పార్టీ, మీ పరిపాలన నిర్వాహకమే. 100% తెలంగాణ కంపెనీ ఉన్న సింగరేణిలో 49% వాటా పుట్టించిందేవాళ్ళు, మీ కాంగ్రెస్ పరిపాలన ఫలితమే. అధ్యక్ష, వీళ్ళ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత మేము వచ్చినాం అధ్యక్ష. వీళ్ళ కాలంలో సింగరేణి టర్నోవర్ కేవలం 12,000 కోట్లు. లేటెస్ట్ సింగరేణి టర్నోవర్ అధ్యక్ష 33,000 కోట్లకు పెంచిన మేము దాన్ని. సింగరేణికి వచ్చే లాభాలు అధ్యక్ష, ఈ లాభాలు 419 కోట్లు ఉండేటి, దాన్ని ఇలా 2,222 కోట్లకు పెంచినాం అధ్యక్ష. దసరా దీపావళి బోనస్ రెండు కలిపి సింగరేణి కార్మికులకు నేను శుభవార్త చెప్తా ఉన్నా అధ్యక్ష. గతంలో వీళ్ళు ఇచ్చేది కేవలం 83 కోట్లు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని బ్రహ్మాండం కాపాడి టర్నోవర్ పెంచి డిసిప్లిన్ చేసి లాభాలు పెంచి కంపెనీ నష్టాలు తగ్గించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కూడా ఇస్తూ 83 కోట్ల రూపాయలు వెళ్ళిస్తే దసరా దీపావళి కలిపి సింగరేణి కార్మికులకి అక్టోబర్లో నవంబర్లో మేము ఇవ్వబోయేది 1,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 1,000 కోట్ల రూపాయలు, 1,000 crores వీఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్. టీడీపీ హయాంలో డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టేశారు అధ్యక్ష. కాంగ్రెస్ హయాంలో దాన్ని పునరుద్ధరించలే కొనసాగించిన వీళ్ళు కూడా. గని ప్రమాదంలో కార్మిక